ఫిబ్రవరి 28న సైన్స్ డేను పురస్కరించుకుని చీరాల గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో భౌతిక శాస్త్రం బయాలజీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఫణి కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటివి దోహదపడతాయని అన్నారు. రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, విద్యుత్ శక్తి ఎలా వస్తుంది, నీటి ఉత్పత్తి వంటి వినూత్నమైన పరికరాలను ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Studying 9 years. My project name is Bohr's model of the atoms. Atoms lo three particles untayi, electrons, protons, neutrons. Electrons emo jere atoms invent chesaru. ఈరోజు గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ 28 సైన్స్ డే సందర్భంగా 7th, 8th, 9th పిల్లలు మొత్తం కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేశాము. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా ఫిజిక్స్లో ఒక 20 ఎగ్జిబిట్స్, బయాలజీలో ఒక 30 ఎగ్జిబిట్స్తో పిల్లలు మనం తయారు చేశారు. ఈ పిల్లలు తయారు చేసిన ప్రతి ఎగ్జిబిట్ కూడా వాళ్ళు ఇన్నోవేటివ్గా ప్రతి సంవత్సరం కొత్త రకమైన ఆలోచనలతో పర్యావరణం మీద ప్లస్ వాటర్ యొక్క స్కేర్సిటీ, వాటర్ యొక్క ప్రయోజనాల దృష్ట్యా, అదేవిధంగా మరి మొక్కలు ఏ విధంగా పెంచాలి, భూసారాన్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని తగ్గట్టుగా ఈరోజు సమాజంలో మనకి ఏవైతే అవసరం అవుతున్నాయో ఆ అవసరాల యొక్క అనుగుణంగా వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్స్లో ఈ సైన్స్ డే రోజున ఎవరైతే బెస్ట్గా నిలిచారో వాళ్ళకి స్కూల్ తరఫున ఒక అవార్డు కూడా ఇస్తాము. ఇలాంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇదేమిటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు సైన్స్లో బాగా చక్కగా తయారయ్యి దేశానికి కూడా మా లక్ష్యంగా మనం చూస్తాం.